ఎలా పుట్టుకొచ్చిందో గాని మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. సాటి మనిషిని చూసి మరో మనిషి భయపడే దారుణమైన స్థితిని కల్పించింది కరోనా మహమ్మారి. చివరికి కట్టుకున్న భార్యను కన్న పిల్లలను సైతం తాకలేని దుస్థితిని కల్పించింది. ఇంతటి క్షోభకు నిదర్శనమైన ఘటనే తాజాగా అమెరికాలో వెలుగు చూసింది. దాదాపు ఏడాది పాటు కరోనా కారణంగా దూరంగా ఉన్న వృద్ధ దంపతులు ఎట్టకేలకు కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత హక్ చేసుకున్న ఆ క్షణం, వారిలో కలిగిన ఆనందం, సంతోషం వర్ణనాతీతమంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఏడాది తరువాత వారిద్దరూ కలుసుకోవడంతో విపరీతమైన భావోద్వేగానికి గురయ్యారు. అమెరికాలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దాంతో అక్కడి ప్రభుత్వం వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కొన్ని కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించింది. అయితే అమెరికాకు చెందిన వృద్ధ దంపతులు రాబర్ట్ కౌచ్, మార్లెన్ లు కరోనా సంరక్షణ కేంద్రంలో ఉన్నారు. కిటనింగ్ కేర్ సెంటర్లో వీరిద్దరిని చేర్చారు. అయితే కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీల్లేదు. నిబంధనలను అంతలా కఠినతరం చేశారు అక్కడి అధికారులు. ఇక దీంతో ఆ వృద్ధ దంపతులు ఎట్టకేలకు కలుసుకుని హక్ చేసుకున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.